అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి. పరువు హత్యలు సో ఇప్పుడు వింటున్న కొత్త మాట కాదు, ఇది ఇలాగే సాంప్రదాయం కొనసాగుతూనే వస్తుంది. ఎందుకు వస్తుంది? గతంలో మనం చూసాము దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు అమృత ప్రణయ్ది. మారుతిరావు ఉదంతం చూసిన తర్వాత కూడా కళ్ళు తెరుచుకుంటారని చాలామంది అనుకున్నారు, కానీ దాని తర్వాత అవంతి హేమంత్కు సంబంధించిన హేమంత్ని ఎలా అవంతికి సంబంధించిన తల్లిదండ్రులు ఎట్లా పొట్టన పెట్టుకున్నారనేసి సో ఎందుకు ఇట్లా కొనసాగుతుంది? రీసెంట్గా చూసుకుంటే మనకు తాజాగా భువనగిరి ఇష్యూ, ఇందులో ఎవరిది తప్పు? అసలు పరువు హత్య డబ్బా కులమా నచ్చకుండా చేసుకున్నారనా? తల్లిదండ్రులు తప్ప, పిల్లల్ని తప్ప, సమాజాన్ని తప్ప, రాజకీయ నాయకులు తప్ప, అసలు ఎవరిది తప్పు? సో వీటన్నిటితో మనతో సమాధానం రాబట్టుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో నాకు కూడా చాలా దీని మీద ఆవేదన, మన డౌట్లను కూడా చెప్పలేము, సమాధానం కావాలి మేడం, ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి రావాలి. పరువు హత్యల గురించి చూస్తున్నాం, పేరుకు మనం హెడ్లైన్ చదువుకుంటున్నాం, పరువు హత్య జరిగిందని 4 రోజులు డిబేట్లలో చూసుకుంటున్నాము, ఆ తర్వాత మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఏంటి మనం ఎక్కడి నుంచి చూసుకొస్తున్నాం? జరిగిపోయింది కానీ అమృతతనైంది, మారుతిరావు ఏం చేసి తర్వాత ఏం జరిగింది, A2 నిందితుడిగా ఉన్న వాళ్ళది కూడా మేము ఇంటర్వ్యూ చేసుకొచ్చినప్పుడు ఆయన బాధ చెప్పుకోలేకపోయాడు. నేనున్నానని భరోసా ఇచ్చి ఆయన చచ్చిపోయాడు. సుపారీ మొత్తం మాట్లాడుకున్నది ఇవ్వలేదంట. ఈ సుపారీ తీసుకొని ఈ హత్యలకు చేసే వాళ్ళ పరిస్థితి ఏంది? ఎట్లా దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? ఎవరిని తప్పుపడదాం? ఇప్పుడు దీన్ని బట్టి మన సమాజం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది కదా మీకు. ఇంత దౌర్భాగ్యమా? నేను దౌర్భాగ్యం అంటే ఈ దౌర్భాగ్యానికి తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు పాత రోజుల్లో సినిమాలో పాట ఉంది, అది చేశారు ఇది చేశారు అయినా తృప్తి లేదు, అయినా భ్రాంతి తీరలేదు అన్నట్టు. ఏదో ఒక గడ్డి తిని డబ్బులు సంపాదిస్తారు కదా, డబ్బులతోటి మీకు ఒక హోదా వస్తుంది కదా, ఇంకా ఎందుకు మీకు ఇంకా కులం హోదా కావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇలా అనుకోవడానికి అసలు వీళ్ళని ప్రేరేపిస్తున్న శక్తులు ఏంటి? ఈ ఈ కులాన్ని ఇంత ఎందుకు మీరు వద్యశల మీద మోస్తున్నట్టుగా అవుతుంది? మీకు అసలు ఇది బరువు కాదు ఈ కులాన్ని ఇలా మోయడం? ఏం ఆనందం మీకు వస్తుంది? మీకు కులాన్ని మోస్తే ఆనందం వచ్చేది వేరే వాళ్ళకి, మీకు కాదు. మీకు అది అర్థం కావట్లా. ఏ కులమైనా సరే మీరు చూడండి, మా కులమాడు అని ప్రతిభ లేకుండా ఉద్యోగం ఇస్తాడా ఎవడన్నా? ఇప్పుడు మా కులం వాడు అని నేను మొదల నుంచి మొదలెడతా, ఒక హాస్పిటల్లో డెలివరీ అవుతుందా? లేదు అని అంటే ఒక కళ్యాణ మండపంలో మనం కులం వాళ్ళు అని చెప్పి ఫ్రీగా ఇస్తారా? అది అయిపోతుంది, ఉద్యోగం అయిపోయింది, డెలివరీ అయిపోయింది, రేపు స్కూల్లో చేర్పిస్తాం. మన కులం పిల్లోడు అని చెప్పి ఏమైనా తగ్గిస్తున్నారా డబ్బులు? అది అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఉద్యోగం వస్తుందా? ఎక్కడన్నా ఉద్యోగం ఇస్తున్నారా ప్రతిభ లేకుండా? చెప్పండి. మీ ఏదైనా ఒక చోట ఒక చిన్న వెసులుబాటు వస్తుందేమో కానీ కులం పేరు చెప్పుకుంటే మీకు ఏం వస్తుంది చెప్పండి? ఏమీ రాదు. ఏమీ రాకపోగా మీరు ఇలా కులం కులం అని మోస్తే మీ అనైక్యత వల్ల రాజకీయ నాయకులకి లాభం, బిజినెస్ మ్యాన్లకు కూడా ఈ కులం వల్ల ఏం ఉపయోగం లేదు. కేవలం ఈ ఈ ఈ కులాన్ని మోయించడం వల్ల ఒక్క రాజకీయ నాయకులు తప్పితే ఈ ప్రపంచంలో ఎవరికి ఉపయోగపడుతుందో మీరు చెప్పండి. మీరు ఎన్ని అంటే రాజకీయ నాయకులు చేస్తున్న కుల రాజకీయాలు ఒక విధంగా ఒక ముందుకు ఒక మాటకు పోవాలంటే కులగజ్జి రాజకీయాలు సామాన్యులని దెబ్బతీస్తున్నాయి. దానికి దీనికి లింక్ ఏంటంటే ఇప్పుడు ఈ కులాలు అనే ఒక పాకెట్లో ఓటర్లు పెట్టి ఈ ఓటర్ల చేత మూకుమ్మడిగా వీళ్ళు ఓట్లు వేయించుకోవటం కోసం ఈ కులాలని ఐక్యం అవనివ్వట్లేదు. మీరు చూడండి, ఒక 10 సంవత్సరాల క్రితమో 15 సంవత్సరాల క్రితమో బీసీ ఐక్యవేదిక అని ఒకటి రాజకీయం తెర మీదకి వచ్చింది. 93 కులాలు ఐక్యవేదిక. అది అంత నిజానికి అంత ఈజీ అయిన విషయం కాదు, కానీ ఆ రోజు నుంచి గనక స్టెప్స్ వేసుకుంటూ వచ్చున్నట్లయితే గనక బీసీ ఐక్య కుల వేదిక గనక ఏర్పడినట్లయితే ఇవాళ బీసీలకు రాజ్యాధికారం వచ్చేది. బీసీలకు రాజ్యాధికారం రాకూడదని చెప్పి వీళ్ళల్లో కులం 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 అని పెంచి పోషిస్తున్నారు. అందుకే ఈ కులానికి ఒక భవనం, ఆ కులానికి ఒక భవనం, ఈ కులానికి ఒక నిధి, ఆ కులానికి ఒక నిధి. మీకు చేత కాకపోతే చెప్పండి, అధికారం నుంచి దిగిపోండి. అంతేగాని ఈ మనుషుల్ని ఇలా కులాలుగా ఎలా విభజిస్తారు? మీరు అసలు మీరు ఎందుకు విభజిస్తున్నారో మాకు అర్థమైంది, మేము చెప్తున్నాం. కానీ ఇక్కడ అర్థం కానీ సామాన్య ప్రజలకే వీళ్ళని ఈ ఈ ఈ కులం మనుషుల్ని వీళ్ళు చూస్తుంది ఏంటి 5 సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ ఓటేసేవాడిగా చూస్తున్నారు తప్పితే ఈ మధ్యలో మీకు మండల ఎలక్షన్లు వస్తున్నాయి ఈ మధ్యలో ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి ఈ మధ్య సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి మీ ఈ కులం పేరుతోటి ఇదిగో ఈ కులం వాళ్ళకి మేము ఎన్ని సీట్లు ఇచ్చాం ఈ కులం వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారు సరే ఓకే కులానికి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఇప్పుడు మనకి ఇప్పుడు రీసెంట్ గా భువనగిరిలో జరిగిన పరుహత్యకు పాపము 6 నెలల చిన్న పాప అంటే ఇందులో రెండు చూసుకుందాం తల్లిదండ్రులను తప్పు పడదామా ఎదిరిచి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ మాకు ఆస్తి కావాలని కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల జరుగుతున్న ఈ మనం ఏ కోణంలో చూడొచ్చు ఇది పక్కన పెడదాం కొంచెము కాదండి మీరు ఏ కోణంలో చూసినా మనకు వచ్చే ఆన్సర్ ఒకటే దీనివల్ల నష్టం ఇది దుర్మార్గం ఇది అన్యాయం ఇది ఉన్మాదం ఇంతే కదా చివరికి తేలింది ఏంటి మీకు ఉన్మాదంగానే కదా తేలింది ఇది ఉన్మాదం కాకపోతే అసలు ఎంత మనసు ఎంత క్రూరమైపోయిందంటే ఎంత కఠినమైపోయిందంటే సుపారీ ఇచ్చి చంపించబోయావు ఎందుకు లేట్ అవుతుందని ఒత్తిడి పెట్టావు హత్య వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత నేను వచ్చే వరకు చంపకండి నేను నా కళ్ళారా వాడి చావు నేను చూడాలి అని ఇక్కడ ఇంకోటి చూడండి ఈ ఆ కులానికి సంబంధించిన వస్తువులు పనిముట్లు ఏవైతే ఉంటాయో ఆ కులానికి చిహ్నంగా ఉన్న పనిముట్లతోటి ఆ కత్తి మేకులు వాటితోటి హింసించి హింసించి చంపాడు అంటే ఇది కేవలం కులం మీద ఉన్న అభిమానము దురభిమానమే కాదు ఒక ఉన్మాదమే అతనితో ఈ పని చేయించింది ఇంత ఉన్మాదం ఎందుకు రావాలి నీ బాధ ఏంటి ఇక్కడ నా కూతురు నేను చెప్పినట్టు పెళ్లి చేసుకోలేదు అదే కదా నీ బాధ అంతా నేనైతే ఆస్తులు అంతస్తులు ఇచ్చి ఎక్కడో కూర్చోబెట్టేవాడిని నా కూతురు మంచిదే అమాయకురాలు వీడు మాయ చేసి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నా కూతుర్ని నాకు కాకుండా చేశాడు ఇదే కదా వాడి అభియోగం ఇప్పుడు సక్సెస్ అవదేమో కులంలో కులం కాకుండా ప్రేమ వివాహం సక్సెస్ కాదేమో అనుకోవడానికి కూడా లేదు కదా అసలు నీ కులంలో చూసి చేసిన పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతున్నాయా ఇక్కడ నీకు అడ్డొస్తుంది ఏంటి ఒక హోదా అడ్డొస్తుంది అదే ఇతను కనుక ఒక ఎంఆర్ఓ అయ్యి ఉంటే కాదనేవాడువా నువ్వు వేరే కులం ఎంఆర్ఓ దగ్గర నువ్వు వీఆర్ఓగా సలాం కొట్టుకుంటా పని చేయట్లా నీకు అసలు కులం ఎక్కడుందో చెప్పండి వీళ్ళు ఉంది ఉంది అనుకుంటున్నారు కానీ వీళ్ళ పై అధికారి కులం ప్రకారం తక్కువ కులం అధికారి పైన ఉంటే లేకపోతే హోదా అన్న ఉండాలి వీళ్ళకి అంతే హోదా అన్న ఉండాలి డబ్బు ఉండాలి హోదా ఉండాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తాడు ఒక మినిస్టర్ వస్తాడు మినిస్టర్ని పెళ్లి చేసుకుందాం అనుకుందాం వేరే క్యాస్ట్లో ఒప్పుకోరా వీళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు అక్కడ అక్కడ వెళ్ళిపోతాయి అక్కడ అప్పుడు కులం కనిపించదు హోదా ఉంది అక్కడ ఇక్కడ ఏంటంటే కులము అనే దానిలో కులోన్మాదం కొంత హోదా కొంత పైగా వీటన్నిటిని మించి నా మాటను కాదంట కానీ మాట్లాడకూడదు కానీ కూతుర్నేమో అమాయకురాలు కింద చెమకడతారు కానీ ఇక్కడి నుంచో ఓ తల్లి కన్న కొడుకుని అంత పాశవికంగా ఏంది ఇది మరి నీ కూతురు ఇది లేనిదే జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ప్రేమ అనే మనం ఒక చట్టంలోకి మాట్లాడాలంటే అసలు ప్రేమ వివాహాల విషయంలో ఆడపిల్లలు ఏం స్టెప్ తీసుకోవాలి ఇక్కడ బలవుతున్నారు కదా కూతురు బలవ్వట్లేదు కూతురు వేరే రకంగా బలవుతుంది కానీ ఇక్కడ ప్రాణం కోల్పోతుంది ఒక తల్లి విలువలు ఆడిపోతుంది కదా ఇక్కడ ఈ మొత్తం క్రమంలో ఎవరు హ్యాపీగా లేరండి ఎవరు హ్యాపీగా లేరు ఎందుకు లేరు హ్యాపీగా ఇప్పుడు వీటి జైలుకి వెళ్ళాడు రేపు పొద్దున మనం అందరం డిమాండ్ చేసి సక్సెస్ అయితే కనుక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టారనుకోండి చాలా ఫాస్ట్గా వాడికి శిక్ష విచారణ జరిగి శిక్ష వేసేస్తారు రేపు జైలుకి వెళ్తాడు ఆయన పరువు పోయినట్టేగా పరువైతే ఇంకా పరువు అయితే వాడు ఏం పరువు ఉంది జైలుకి పోయిన తర్వాత అంతే అది అయిపోయిందా అతను నువ్వు నిండు 100 ఏళ్ళు కలిసి ఉంటాము అని నీ భార్యకి భర్త లేకుండా అయిపోయాడు కదా ఇంకా వేరే పిల్లలు ఉంటే వాళ్ళకి తండ్రి లేకుండా అయిపోయాడు కదా ఇటు సైడ్ చూసుకుంటే ఈ చనిపోయిన అబ్బాయి తల్లిదండ్రులు ఏం పాపం చేశారు ఈ విషయంలో అలాగే అతను పెళ్లి చేసుకున్న నీ కూతురు ఏం సుఖపడుతుంది అలాగే అసలు వీళ్ళందరినీ మీరు పక్కన పెట్టేసేసిన వీళ్ళందరినీ ఒక తరాజులో ఒకవైపు వేస్తే రెండో తరాజులో ఈ పసిపాప ఈ అందరిలో ఎక్కువ కాలం జీవించేది ఆ పాప జీవితాంతం నాకు తండ్రి లేడు తండ్రి లేడు తండ్రి లేడు అని అనే కదా దీనికి ఎవరు చెప్తారు సమాధానం ఏ పాలకులు చెప్తారు ఏ రాజకీయ నాయకులు చెప్తారు ఎవరు చెప్తారు అందుకే నేను ప్రతిప్పి తిప్పి మీకు అనిపించొచ్చు ఈ సమాజంలో ప్రతి జాడ్యానికి రాజకీయ నాయకులేనా కారణమని సమాజంలో ప్రతి జాడ్యాన్ని దానికి మందు వేయవలసింది మాత్రం రాజకీయ నాయకులు ఇంకొకటి మారుతిరావు ఉదంతం కూడా చూసిరు ఆయన ఇవన్నీ కూడా కన్న కూతురికి ప్రేమ కోసము కన్న కూతురు దూరమైందని ఏం చేసిననే సంగతి మనందరికీ ఇంకా ఈ ఇష్యూలు వచ్చినప్పుడు కళ్ళ ముందు కదలాడుతుంటది అయినా కూడా ఎందుకు వీళ్ళకి ఇంకా ఒక గుణపాఠం అవ్వట్లేదు లాస్ట్కి అంతే కదా ఆయన ఇంకేం చేసిన తలెత్తుకోలేక కావచ్చు అతను ఖచ్చితంగా నేను చేసింది తప్పు అని చెప్పుకోవడానికి మొహం చల్లక సూసైడ్ చేసుకున్నాడు ఆ భారాన్ని భరించలేక సూసైడ్ దాని నుంచి అన్న కొంచెం అన్న ఇంకా నేర్చుకోలేదా ఎందుకు ఇంత ఆవేశం అదేనండి అసలు వీళ్ళని నిద్ర లేసినా నిద్ర పడుకున్నా లేసినా కన్ను మూసినా కన్ను తెరిసినా వీళ్ళని నువ్వు ఈ కులం వాడివి ఈ కులం వాడివని గుర్తు చేస్తున్న పరిస్థితులు చుట్టూ ఉన్నప్పుడు ఇంక వీడు ఎట్లా మార్చుకుంటాడు ఏ ఉదంతమైన ఏమో మరి ఎట్లా ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు ఇక నుంచి అంటే ప్రాణాలు ఎవరో ఒకరు బలవుతున్నారు కదా ముఖ్యంగా అబ్బాయి బలవుతున్నాడు మరి ఎట్లా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సరే రాజకీయాలు ఇప్పుడంతలా మారేటట్టయితే కనిపిస్తలేవు ఇది మనం ఎంత కంట శోష పెట్టుకున్నా కూడా ఇది అయ్యే పని కాదు ఎట్లా ఈ ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకోలేకపోతే ఎట్లాంటి మరి జాగ్రత్తలు తీసుకోవాలి చేసుకునే ముందన తీసుకోవాలి తర్వాత ఏంటి అసలు మరి అంటే ఇప్పుడు ఈ ప్రేమ వివాహానికి చట్టబద్ధత లేదు అనుకోవటానికి లేదు 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు దాటిన అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు చట్టం ప్రకారం అది నేరం కాదు ఇద్దరికి 21 చేశారు ఇప్పుడు 21 చేయనివ్వండి 31 చేయనివ్వండి వీళ్ళకైతే పెళ్లి వయసు వచ్చింది పెళ్ళయింది చట్టబద్ధత ఉంది వీళ్ళ పెళ్ళికి చట్టబద్ధత ఉన్నదాన్ని కూడా చట్టాన్ని గౌరవించినట్టే కదా ఇప్పుడు ఈ పెళ్ళిని ఆమోదించకపోతే ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఆమోదించరో వాళ్ళు చట్టాన్ని గౌరవించినట్టే ఒకటి న్యాయాన్ని కూడా గౌరవించినట్టే న్యాయం అంటే ఏంటి చట్టం అన్న న్యాయమైన న్యాయస్థానాల్లో ఏది న్యాయం అయితే అది న్యాయం న్యాయాన్ని వీళ్ళు గౌరవించట్లా కన్నా ప్రేమని గౌరవించినట్టే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇంత కష్టం వచ్చింది భర్త చనిపోయాడు అదే ఇప్పుడు ఈ తండ్రి వల్ల కాకుండా ఏ రోడ్ యాక్సిడెంట్లోనో ఇంకోటో అయ్యి అబ్బాయి చనిపోయాడు అనుకో నువ్వు కూతుర్ని ఎంత ఆదుకునేవాడివి నా కూతురికి భర్త పోయాడు నా కూతురు జీవితం ఎట్లా అని ఎంత కుమిలిపోయేవాడివి నువ్వు ఈ పాపను అవసరమైతే నేను పెంచుకుంటాను నా కూతురికి ఇంకో పెళ్లి చేస్తాను అనేవాడివి కదా నువ్వు ఇప్పుడు నీ కూతురు ఇంత ఇలాంటి పరిస్థితిలో ఉంటే అసలు ఆ అమ్మాయిని ఆదుకునేది ఎవరు అసలు నువ్వు ఒక తండ్రిగా నువ్వు తండ్రిగా నా పెద్దరికం ఏంటి అని కదా మీరు అంటున్నారు నా పెద్దరికం పోయిందనే కదా మీకు ఇంత కోపం వస్తుంది మరి ఇప్పుడు అమ్మాయికి కష్టం వచ్చింది ఈ కష్టం అప్పుడు నువ్వు లేవు కదా ఇంక నువ్వేం తండ్రివి ఇవాళ మనము అవునన్నా కాదన్నా ప్రతి జనరేషన్కి జనరేషన్ గ్యాప్ అనేది ఉంటుంది కాకపోతే ఒక 30 సంవత్సరాల క్రితం జనరేషన్ గ్యాప్కి ఇప్పుడున్న జనరేషన్కి మధ్యలో గ్యాప్ చాలా ఎక్కువైపోయింది ఎందుకంటే వాళ్ళ ముత్తాతల మాటలు తాతల మాటలు తండ్రుల మాటలు విన్నట్లుగా ఈవేళ ఈ జనరేషన్ వాళ్ళు వినరు ఎందుకు వినరు ఈవేళ మనకు వచ్చిన టెక్నాలజీని కానీ చదువును కానీ లేకపోతే సమాజం మారిన దీని ప్రకారం కానీ కనిపిస్తుంది వీళ్ళకి మేము తెలివైన వాళ్ళం మాకు ఎక్కువ తెలుసు మేము చదువుకున్నాం మాకు ఉద్యోగాలు ఉన్నాయి అనే ఒక తత్వము ఈ పిల్లల్లో పెరిగి వీళ్ళు చెప్తున్న పాత చింతకాయ పచ్చడిని ఎందుకు నమ్మాలి ఎందుకు వినాలి నాకు నచ్చిన వాడిని నేను పెళ్లి చేసుకుంటాను అనే ఒక పద్ధతిలోకి ఈ జనరేషన్ వెళ్ళిన తర్వాత నువ్వు ఎట్లా ఆపగలవు ఇప్పుడు ఒక ఇది ఉంది అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టు ఈ పిల్లల వికాసాన్ని కానీ లేకపోతే వీళ్ళు ఆలోచించే విధానానికి కానీ ఎట్లా నువ్వు ఆపగలుగుతావు పైగా ఇదేమి చిన్న వయసులో పెళ్ళి అనుకొని ఈరోజు మైనారిటీ వెళ్ళిపోయింది నేను ఈరోజు తెల్లారి మేజర్ని అయ్యాను పెళ్లి చేసుకుందాము అనే ఇది కూడా కాదు ఇక్కడ అమ్మాయి మరీ చిన్న అమ్మాయి కూడా కాదు అమ్మాయి కూడా ఏజ్డ్ పర్సనే ఆ అబ్బాయి ఏజ్డ్ పర్సనే ఇదేమి చిన్నపిల్లల్లో ఏదో ఆకర్షణతోటి చేసుకున్న పెళ్ళిలాగా కూడా కనిపించట్లేదు ఇంకా అమృత ప్రణయ్ని ఏమన్నారు మీరు 9వ క్లాస్లోనే పెళ్లి ప్రేమించుకుంటారా విపరీతమైన విమర్శలు చేశారు మరి ఇప్పుడు ఏం చెప్తారు దీనికి సమాధానం అంటే మరి తల్లిదండ్రులను గౌరవించాలా ప్రేమను గౌరవించాలా ఇక్కడ గౌరవించటము ప్రేమించటము ఇవన్నీ కాదండి సమస్య ఆ అమ్మాయి పెళ్లి వయసు వచ్చింది ఆ అమ్మాయి ఒక ఒక తన జీవితానికి కావాల్సిన ఒక పార్ట్నర్ ని అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది. మీరు మీ బాధ్యత ఎంత వరకు అంటే మీరు ఆ అబ్బాయి నిజంగా ఈ అమ్మాయి వీళ్ళిద్దరూ కలిసి ఉండగలుగుతారా అంటే ఒకళ్ళనొకళ్ళు పోషించుకోగలుగుతారా ఒకళ్ళొకళ్ళకి మధ్యలో కంపాటబిలిటీ ఎలా ఉంటుంది అని చూడడం వరకే మీ బాధ్యత. కానీ మేం కన్నాము మేం పెంచాము అనే ఉద్దేశంతో వాళ్ళ మీద జీవితాంతం పెత్తనం చేస్తానంటే మటుకు ఇది కుదిరే అసలు ఈ జనరేషన్ ఒప్పుకునేలాగా లేరు. మీరు ఒప్పుకొని దాన్ని ఒప్పించాలని చూసి మీ విఫల ప్రయత్నం చేసి మీరు ఈ విధంగా హత్యాకాండకు పూనుకొని హత్యలు చేసేసి జైళ్ళల్లో కూర్చుంటే ఇది అసలు సమాజంలో ఒక సరైన ఆమోదించే చర్య కాదు. ఇది అసలు నీకు అంత క్రూరత్వం దేనికి? అబ్బాయిని చంపేయటానికి అబ్బాయిని చంపే ముందు ఒక క్షణమన్నా నీ వివేకం పనిచేయలేదా? పైగా ఇంకోటి మళ్ళీ మళ్ళీ మనం రాజకీయాల దగ్గరికి వెళ్తే మన సమాజంలో ప్రపంచంలో ఎక్కడా లేని ఒక కుల వ్యవస్థ అనేది మన దేశంలో వేళ్ళు ఉనుకొని ఉంది. వేరే చోట వేరే వేరే కేటగిరీస్ ఉన్నాయి కానీ మన దేశంలో మటుకు కులం అనేది ఉంది. ఈ కులాన్ని రూపుమాపటం కోసం మన దేశంలో ఇంతకుముందు చాలా చట్టాల్లో ఇది కులరహిత మతరహిత వర్గరహిత వర్ణరహిత సమాజం కావాలి అని చెప్పి రాజ్యాంగంలో మనం ఒక క్లాజ్ పెట్టుకున్నాం. ఆ క్లాజ్ ప్రకారం ఏ రాజకీయ పార్టీ కూడా దానికి తగ్గట్టుగా వ్యవహారాలు నడపట్ల ప్రస్తుతం. ఇంతకుముందు అయితే ఏముండేదంటే కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి ఈ ఈ దేశం మీకు మీ తల్లిదండ్రులు రక్షణ కల్పించినా కల్పించకపోయినా ఈ రాజ్యాంగం మీకు ఒక చట్టబద్ధత కల్పిస్తుంది, మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది, మీకు ఒక స్థైర్యాన్ని ఇస్తుంది అని ఒక బహుమతి ఉండేది. నాకు తెలిసి 1,00,000 రూపాయలు. అంటే వాళ్ళు ఈ కులాంతర వివాహం చేసుకున్నందువల్ల ఈ పెద్దలు ఏమన్నా వాళ్ళకి సహాయ సహకారాలు అందించకపోతే ఈ డబ్బుతోటి వాళ్ళు ఏదన్నా ఒక వ్యాపారమో లేకపోతే ఏదో ఒకటి చేసుకుని బతకటానికి ఇచ్చేది. అంటే అప్పుడు తల్లిదండ్రులు కూడా ఏమనుకునేవాళ్ళు అంటే ఓహో దీనికి ఇంత చట్టబద్ధత ఉంది, ఈ పెళ్ళికి ఇంత చట్టం ఆమోదం ఉంది, దీనికి మనము కాదు అంటే గనక మనం దోషులం అవుతాము అనే ఒక భావన ఎంత అవునన్నా కాదన్నా ఇచ్చేలాగా ఆ చట్టం ఉంది. ఇవాళ ఏం చేస్తున్నాం మనం? కులాలుగా పాకెట్లుగా అసలు చాపను ముక్కలు కొట్టినట్టు మన మనుషుల్ని విడివిడిగా చేసేసి వాళ్ళకి ఆ భవనం వీళ్ళకి ఈ భవనం. అసలు మీరు పైగా అంతకు మించి సిగ్గుమాలిన చర్య ఏం జరుగుతుందంటే మన మంత్రివర్గ విస్తరణలు జరిగేటప్పుడు టీవీ స్క్రీన్ల నిండా రెడ్లకి ఇన్ని మంత్రివర్గాలు మరి ఇకపోతే మళ్ళీ అది కూడా అంటుండ్రు కదా, చూడు మా సామాజిక వర్గానికి దక్కలేదు, మా సామాజిక వర్గానికి అన్యాయం చేసిరు. మీరు అనడం నేర్పించిన తర్వాత మీరు చిలకకి పలుకులు నేర్పిన తర్వాత పలకొద్దు అంటే ఎట్లా కుదురుతుంది? మీరు ఇది మాత్రమే మాట్లాడండి అంటే ఎట్లా కుదురుతుంది? మీరు రాజ్యాంగబద్ధంగా ఏం చెయ్యాలో అది చెయ్యండి, అంతేగాని మినిస్టర్లు ఈ కులంలో వాళ్ళకే మినిస్టర్లు ఇవ్వండి అని ఇవ్వద్దని ఎక్కడన్నా రాసిపెట్టుందా? మీరు చెప్పండి. లేదు, స్థానిక సంస్థల్లోనే కదా రిజర్వేషన్స్ పాటిస్తుంది. అంటే వెనకబడిన దిగువ తరగతులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తే ఆ సామాజిక వర్గం బాగుపడుతుంది అనేసే కదా. అందుకే మేము బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చాము, ఎస్సీ ఎస్టీలకు ఇన్ని మంత్రి పదవులు ఇచ్చాము. సీట్ల విషయం కానించి మొదలు పెడితే చిన్న చితక పదవుల నుంచి మొదలు పెడితే మంత్రి పదవుల దాకా అదే కదా జరుగుతుంది. ఇవ్వకపోతే గగ్గోలు పెడుతున్నారు కాదు, మీరు అనైక్యత సృష్టించి గగ్గోలు పెడుతున్నారు అని చెప్తున్నారు. ఇదంతా చేస్తుంది మీకోసం, మీ అధికారాన్ని నిలబెట్టుకుంటానికి. ఈ రోజు ఖచ్చితంగా ఆ రోజు కనుక ఆ బీసీ ఐక్య వేదికను కనుక మీరు పడగొట్టకుండా ఉన్నట్లయితే, అది విచ్ఛిన్నం అవ్వకుండా ఉన్నట్లయితే ఇవాళ వీళ్ళకి ఈ 2% పీపుల్ రాజ్యాలు వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. మన సమాజంలో ఉంది, ఎక్కువ బీసీలు ఎక్కువ ఉన్నారు, బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. ఆ బీసీల మధ్యలో ఐక్యత ఉంటే బిఆర్ అంబేద్కరే అన్నారు ఇప్పుడు ఇక్కడ వెనుకబడిన తరగతులు అనేసి ఎస్సీ ఎస్టీలకి ఒక రిజర్వేషన్ అక్కడి నుంచి అంటే అదేమి ఎంతకాలం కొనసాగించాలని ఒక 10 ఏళ్ళ తర్వాత దాంట్లో చేర్పులు మార్పులు చేసుకోవచ్చు అనేసి దాంట్లో రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. కానీ రాజకీయాల కోసం దాన్ని కూడా చేసుకు అంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది అంటే అక్కడ ఏంది ఒక మంచి ఉద్దేశంతోనే పెట్టిరా క్లాజు కానీ ఈ క్లాజ్ అంతా కూడా వక్ర మార్గాలు తిరిగి 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 ఈ రోజు ఆ కులాల ప్రస్తావన పెరగలేదా అవును ఇది అసమర్థత నేను పాలకులదే అసమర్థత అంటే అనేది అందుకే మీరు అసలు रिजर्वेशन्स अनेदी अंदवलसिन वाळ्ळंदरिकी अंदुतुन्नाया अंदिंचेलागा उन्नाया इवाल गवर्नमेंट स्कूल उंटे गवर्नमेंट कॉलेज उंटे लेदु अनुकुंटे प्रभुत्व उद्योगालु उंटेने कदा ई रिजर्वेशन्स अंटू वच्चेदी मीरु असलु अवन्नी तीसेस्तुन्नारु कदा इप्पुडु ओक गवर्नमेंट स्कूल की वेल्लडं नामोशी గవర్నమెంట్ బ్యాంకులు ఉండడానికి వీళ్ళు రిజర్వేషన్స్ ఎక్కడైతే అమలు అవుతాయో అవన్నీ మీరు తీసి పక్కన పెట్టేస్తున్నారు ఇంకా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేది ఏంటి మీరు ఈ ప్రపంచంలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని జాతులు ఇన్ని వర్గాలు ఉండి కూడా భారతదేశం ఈ మాత్రం వర్గ పోరాటాలు లేకుండా నడుస్తుంది దానికి కారణం బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్స్ విధానమే అవి కూడా లేకపోయింటే ఈ రోజుకి ఈ కింద వర్గాల వాళ్ళకి ఈ మాత్రం ఆర్థిక బలం కూడా వచ్చేది కాదు అంగబలం వచ్చేది కాదు అద్దబలం లేకపోతే వాళ్ళు తిరగబడే వాళ్ళు భారతదేశంలో ఈ పాటికి అంతర్గత పోరాటాల తోటి ఈ భారతదేశం ఎన్నో ముక్కలై ఉండేది ఈ వేళ భారత దీనికి ఏంటి సొల్యూషన్ ఇప్పుడు మనం టాపిక్ ఎక్కడ నుంచి ఎటుపోయినా రాజకీయాల చుట్టూ తిరుగుతుంది పాలకుల తప్పిదాలు ఈ కులాల రెచ్చగొట్టడం కులాలవాదిగా సో దట్ ఇస్ అ ఫైట్ ఏంటి మరి సొల్యూషన్ ఇట్లా అంటే చూస్తున్నాం నాలుగు రోజులు అయ్యో అనుకుంటున్నాము మీడియాలో చూస్తున్నాం అయిపోతుంది ఒకటి కాగానే మళ్ళీ నేను ఒక ఉదాహరణ చెప్పుకుంటున్నా పాతదాన్ని కొత్తగా ఉదాహరణ వీడికి ఏంటి మరి సొల్యూషన్ ఏంటి లేదండి మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఒక స్వల్పకాలిక ప్రణాళిక ఉండాలి దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటి ఈ కులం ప్రాధాన్యతని సమాజంలో తగ్గించేటట్లుగా కులం మనకు ఆ ఇంట్లో పుట్టాం కాబట్టి మనకు ఆ కులం వచ్చింది లేదంటే మనుషులందరూ ఒకటే అనే ఒక ధోరణి తీసుకురావటం ఇది దీర్ఘకాలిక ప్రణాళిక స్వల్పకాలిక ప్రణాళిక ఏంటి అంటే ఎవరైనా సరే నేను ఒక కులాంతర వివాహం చేసుకుంటాను నేను ఒక మతాంతర వివాహం చేసుకుంటాను అంటే గనక ప్రభుత్వం అండదండలు ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళకి రక్షణ వాళ్ళ బాధ్యత ప్రభుత్వాందే ఇక్కడ అది కూడా విఫలమైంది ఏంటో తెలుసా అండి ఆ అమ్మాయి నా తండ్రి నుంచి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి అమ్మాయి కోర్టు పోలీస్ స్టేషన్లో చెప్తే పట్టించుకున్న దిక్కులేరు ఆ రోజు అతన్ని తీసుకొచ్చి వెంకటేశ్వరుని తీసుకొచ్చి నువ్వు నీకు ఇష్టమైతే ఆమోదించు లేదు అనుకుంటే వాళ్ళని మర్చిపో నీకు సంబంధం లేదు అమ్మాయితోటి నువ్వేమన్నా వెర్రిమరి వేషాలు వేసావంటే కుదరదు అని వాళ్ళదై చెప్తారు కదా దొంగతనాన్ని కక్కించడానికి తమదైన శైలిలో శైలిని ప్రయోగించారు పోలీసులు అని చెప్తారు కదా మరి ఇలాంటి వాళ్ళ దగ్గర మీ తమదైన శైలులు ఏమైపోతున్నాయి చూపించాలి కదా మీ శైలి మీరు చూపించాలి కదా చూపించి మీరు కానీ నిజంగా అంత భయపెట్టో లేకపోతే వాడికి మనసు మార్చో ఏదో ఒకటి చేయాలి కదా మీరు ఎందుకు చేయలేదు ఇలా జరుగుతున్నాయని తెలుసు కదా మీకు ఎన్ని ఘటనలు మేమంటే ఏడిచ్చేస్తారు కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు తీయండి ఎన్ని జరిగినాయో బయటికి తీయండి అసలు రక్షణ అనేది లేదు వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటే తప్పితే రక్షణ అనేది లేదు మనుషుల మనస్తత్వాల కూడా మార్పు రావాలి మనస్తత్వాలు ఎందుకు ఎలా మార్పు వస్తాయండి శిక్షల వల్ల కదా ఎంతో కొంత మనస్తత్వాలు మార్పు వచ్చేది ఇప్పుడు ఒక బిడ్డ పెళ్లి చేసుకుంటే అల్లుని చెప్తే నా బిడ్డ భవిష్యత్తు ఏమవుద్దనేది విచక్షణ లేని వ్యక్తి గురించి ఏం చేస్తా మారుతాడు వాడికి కాదండి ఇప్పుడు మీరు అసలు ఏం చేశారు ప్రభుత్వాలకు ఏం చేశారు ఇప్పుడు అమ్మాయి వెళ్ళింది చట్టాన్ని ఆశ్రయించింది మీరు ఏం చేశారు అమ్మాయికి చెప్పండి మీరు చేయలేదు కదా మీరు చేయాల్సిన పని మీరు చేయలేదు కదా ఆ అమ్మాయి ఎవరి మీద నాకు డౌట్ ఉందో కూడా అమ్మాయి చెప్పింది కదా చెప్పినప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు తీసుకుంటే ఆ చర్యలు ఏంటి అక్కడ ఫెయిల్ అయిపోయారు కదా ఇంకొక ఫెయిల్యూర్ ఏంటి అంటే ఒకసారి చట్టం దృష్టిలోకి ఏదైనా వచ్చినప్పుడు పోలీసులు వెయ్యాల్సిన స్టెప్పులు ఏవైతే ఉన్నాయో అవి వెయ్యకపోతే వీళ్ళు ఎప్పుడేస్తారు ల్యాండ్ సెటిల్మెంట్లు బ్రహ్మాండంగా చేస్తారు సారా సెటిల్మెంట్లు బ్రహ్మాండంగా చేస్తారు బ్రాందీ షాపులలో సెటిల్మెంట్లు బ్రహ్మాండంగా చేస్తారు ఇవన్నీ మీకు మీకు లాభం వచ్చే పనులు మీరు చేస్తున్నారు లేకపోతే ఈ కేసు విషయంలో మీరు అంటే సొల్యూషన్స్ లేవు ఇలాంటివి జరగొచ్చనే మళ్ళీ అంటూ కంటిన్యూ అవుతుంటాయి లేదండి ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తే జరగవు ఇవి ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజు కులం అంతర్ధానం అయిపోతది అని చెప్పి నేను కూడా చెప్పను, ఎవ్వరూ చెప్పరు. కానీ దాని దుష్పరిణామాలు తగ్గించొచ్చు కదా అంటాను నేను. మీకు ఒక కులం భావన ఉంది, మీ కులం గొప్ప అనుకుంటున్నారు, ఉంచుకోండి, ఎవరు కాదనరు. కానీ ఆ కులం ప్రాతిపదికనే నేను పక్క మనిషిని గౌరవిస్తాను అంటే కుదరదు. అది అది కరెక్ట్ కాదు. మీరు మీరు అది అది ఇప్పుడు స్వీయ నియంత్రణ అన్నా ఉండాలి, చట్టం నియంత్రణ అన్నా ఉండాలి. సో మీరు ఏమీ చేయట్లేదు కదా. మా ఎవరు మన అమృత విషయంలో ప్రణయ్ని హత్య చేసిన తర్వాత మారుతిరావుని మా నాన్నని చంపేసేయాలి అంది. దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినాయి. ఏంటి, నిన్ను కన్న తండ్రిని అంత అల్లారు ముద్దుగా పెంచితే నీ తండ్రిని ఉరిదీయాలంటావా, నీ తండ్రిని ఎన్కౌంటర్ చేయాలంటావా అనేసి చాలా పెద్ద విమర్శలు కూడా వచ్చినాయి. ఆ అమ్మాయికి ఆ టైంలో మీకు గుర్తుండే ఉంటుంది కదా, బాసట లేరు ఎవ్వరు కూడా, బాగా గుచ్చిన అట్లా ఎట్లనంటే అమ్మాయిని పీడ్చుకు కొంతమంది జర్నలిస్టులు కూడా చాలా అవాకులు చవాకులు పేలి. ఆ అమ్మాయి నిజంగా చాలా ఆత్మధైర్యం ఉన్న అమ్మాయి, స్థైర్యం ఉన్న అమ్మాయి కాబట్టి నిలబడింది. కానీ ఆ అమ్మాయి గురైనంత ట్రోలింగ్ ఇంకెవరో ట్రోలింగ్కి గురిగాల. ఆ అమ్మాయిని ఆవేశంలో నీ భర్తను చంపినంత మాత్రాన నీ కన్న తండ్రిని, నేను అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రిని నువ్వు ఉరి తీయాలంటవా? మరి ఇప్పుడు ఆ తల్లి అల్లారు ముద్దుగా పెంచుకున్న అబ్బాయి కదా, ప్రణయ్ కూడా ఇంకోళ్ళకి అబ్బాయే కదా, ఇంకోళ్ళ కొడుకే కదా, వాళ్ళు వీళ్ళు కన్నట్టే కన్నారు కదా. ఎందుకంటారు ప్రజల సైకాలజీ, అందులో తల్లిదండ్రులు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, అంటే వీళ్ళు సైకాలజీ అట్లా ఎందుకు ఉందంటారు? వీళ్ళు తెలుసో తెలియకో కులాన్ని మోస్తున్నారండి. ప్రతి వాళ్ళు కులాన్ని మోసే ప్రతి వాళ్ళు దాని మూల్యం చెల్లించుకోవాల్సిందే ఎప్పటికైనా. అసలు ఆ కులము అనేదాన్ని ఇప్పుడు మనం ఎవ్వరు పుట్టిన కులాన్ని మీద వాళ్ళకి అభిమానం ఉండొచ్చు, కానీ దురభిమానం కూడా ఉండొచ్చు. కానీ అది ఇంకొకరికి నష్టం చేయకూడదు. అది ఇప్పుడు ఇది ఇంకొకరికి నష్టం చేసింది, ఇతనికున్న దురభిమానం వల్ల, అతనికున్న ఆ మానసిక బలహీనతనాలా, లేకపోతే ఈ అసలు అంత కక్ష తల్లిదండ్రులకు చెప్పకుండా చేసుకుంది, తండ్రికి విరుద్ధంగా చేసింది కాబట్టి బాగా చేసింది, ఇట్లే చేయాల్సింది అనే కామెంట్స్ కూడా చూస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళని ఎట్లా చూద్దాం? ఇప్పుడు అతనికి ఎంత మానసిక దౌర్బల్యం ఉందో వీళ్ళకు కూడా అదే దౌర్బల్యం ఉంది. ఎందుకంటే వీళ్ళ అబ్బాయో వీళ్ళ అమ్మాయో ఇదే పని చేస్తే వీళ్ళు కూడా ఇదే పని చేస్తారా? చేయరు, అందరూ చేయరు. వెంకటేశ్మే ఎందుకు చేశాడు అంటే వెంకటేశ్వర దగ్గర డబ్బులున్నాయి కాబట్టి చేయగలిగాడు. 10 లక్షలు సుపారీ ఇవాళ తినడానికే గతి లేకుండా ఉన్నారండి జనాలు. ఈ పెట్రోల్ ఎట్లా, ఈ పెరిగిన ఖర్చులు ఎట్లా, ఈ గ్యాస్ బండ్ ఏంటి, ఈ నూనె ఏంటి, ఇదేంటి అదేంటి అని ఉన్న ఉద్యోగం ఉంటుందా ఊడతదా? మళ్ళీ పైగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇట్లా అయిపోతున్నాయి, మనకు అసలు ఒక ఉద్యోగం అనేది వస్తుందా, మనకు ఉపాధి ఏంటి, ఈ ఏ ప్రతి రంగము ఇవాళ సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితిలో మన ఉద్యోగం ఏంటి, మనకు తిండి ఎట్లా, ఈ కరోనా నేపథ్యంలో అసలు ఏంటి చితికిపోయి జనాలు చేస్తుంటే, నీ దగ్గర 10 లక్షలు సుఫారీ ఇచ్చే డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు చేయగలిగావు. ఓ పక్కన మారుతిరావు కూడా ఆ రోజు అంతా సుపారీ ఇచ్చి అడ్డదిడ్డంగా సంపాదించబట్టి కదా వీళ్ళకి ఇంత పొగన తలకెక్కింది. అది అందుకే ఇప్పుడు ఇంకొకళ్ళకి వాళ్ళ అమ్మాయి ఇట్లా పెళ్లి చేసుకుంటే కూడా కులాంతర వివాహం మతాంతర వివాహం చేసుకుంటే ఏముంటుందంటే మనం ఏమీ చేయలేము, అసక్తును సరే చావని దాన్ని చావచ్చేస్తుంది. ఆ వాడి దగ్గర ఇబ్బంది పడితే కానీ దానికి మళ్ళీ మనం గుర్తురాము, అప్పుడు చూసుకుందాంలే అని వదిలేస్తారు. కానీ వీళ్ళు వెంటాడి వేటాడి వేధించి చంపారు అంటే వీళ్ళు మట్టుకు వీళ్ళకి ఏ శిక్ష వేసినా కానీ, నేను ఉరిశిక్ష లాంటి అనవసరమైన నేను మాట్లాడను కానీ మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏ శిక్ష ఉంటే ఆ శిక్ష త్వరితగతిన జరగాలి. ఈ పర్టికులర్ దీనికి ఒక చట్టబద్ధత కావాలి, ఒక కోర్టు కావాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాలి, అలాగే ఒక వేదిక కావాలి. ఎవరు ఇప్పుడు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ఒక వేదిక కావాలి. ఆ వేదిక తరఫున ఇప్పుడు వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తే పని జరగలేదు వాళ్ళకి. అదే ఒక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, ఉమెన్ వెల్ఫేర్ కమిటీ, ఇట్లాంటి కమిటీలు ఉన్నాయి. అలాగే ఇట్లాంటి దానికి కూడా ఒక కమిటీ, ఒక సంస్థ ఉంటే ఆ సంస్థ దగ్గరికి వీళ్ళు వెళ్తే కనుక వాళ్ళకి ఒక రక్షణ ఉంటుంది. ఇప్పుడు అంటే మీరు ఏమంటున్నారంటే ఈ కుల పిచ్చి, డబ్బు పిచ్చు, ఈ మత పిచ్చి, ఇట్లాంటి ఇళ్లలో నుంచి అమ్మాయిలు ప్రేమించే, అంటే అదేం బిజినెస్ కాదు, ఎట్లా చోట్ల ప్రేమలో పడతారు. కానీ వీళ్ళకి నుంచి ఏమన్నా అంటే వాళ్ళ తండ్రి మనస్తత్వం తెలుసు కాబట్టి ఒప్పుకోకపోతే ఎదిరించి చేసుకుంటే ఈ అనర్థాలు ఎదురవుతాయని కొంత అమ్మాయిలు ఏమన్నా ఆలోచించాల్సిన అవసరం ఉందా? కాదండి, వాళ్ళు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి కదండి. పోకుండా ఉండటానికి మనం చర్యలు తీసుకోవాలి, సభ్య సమాజం చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అంతేగాని కులాంతర వివాహం తప్పు కాదు, దానికి చట్టబద్ధత ఉంది. అది నిజంగా అసలు చట్టం ప్రకారం అది చెయ్యకూడని పని అయితే గనక అసలు చట్టబద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి చట్టబద్ధమైన పనులు చేయడానికి కూడా నీకు భావోద్వేగాలు ఇలా మీరు తప్పు కాదంటున్నారు. మీలాగా తల్లిదండ్రులు చూస్తున్న వాళ్ళు ఇప్పుడు సమర్థించటమా సమర్థించకపోవటమా అనేది అది వాళ్ళ వ్యక్తిగతం. నేనేమంటా, నీకు వ్యక్తిగత అభిప్రాయాలు ఏమన్నా ఉంచుకో. కానీ ఇంకొక మాట కూడా అంటుంటారండి, అరే మేము కోటి ఆశలు పెట్టుకున్నాం పిల్లల మీద, వాళ్ళకు మంచి సంబంధం చూసి చేయాలనుకోవడంలో తప్పుందా? మాకు ఆ మాత్రం అన్న బాధ్యత లేదా? మాకు ఆ మాత్రం రైట్స్ లేవా? మా పిల్లల గురించి అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది కదా. అవునండి, ఇప్పుడు మీ ఇంట్లో ఒక పశువు కాదు కదా, నీ కడుపును పుట్టిన పిల్లలు, వాళ్ళకు ఒక తాడేసి కట్టేస్తాను, నాకు ఇష్టమైన సంతలోనే అమ్ముతాను అంటే, వీళ్ళు ఇవాళ మానసిక వికాసం ఉండి చదువుకుని, అంటే చదువులేని వాళ్ళకి ప్రేమ ఉండొద్దని కాదు నేను అనేది, ప్రేమించడం అనేది, ప్రేమించబడడం అనేది ఒక మనిషి హక్కు, ప్రాథమిక హక్కు. అది వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత, వాళ్ళు ప్రేమించుకున్న తర్వాత, అది చట్టబద్ధమైన వయసులో వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళు అన్నం తింటారా, గడ్డి తింటారా, గంజి తాగుతారా అనేది మీ నీకు అనవసరం. నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యత ఎంతవరకు? నువ్వు కన్నావు, కరెక్టే, పెంచావు, చదువు చెప్పించావు, ఉద్యోగం వచ్చేదాకా నువ్వు కాపాడుకున్నావు, బాగుంది. పెళ్ళి కూడా నీ ఇష్ట ప్రకారం, మీ అందరి ఇష్ట ప్రకారం జరగాలనుకోవడం తప్పే కాదు. కానీ ఆ అమ్మాయికి ఒక భావన ఉంది అన్న తర్వాత నువ్వు మరీ కఠినంగా నేను చెప్పటం కాదు, సరే ఆ అమ్మాయి ఎంచుకున్న అబ్బాయి సరిగా ఉన్నాడా లేదా, మంచి చెడులు ఆ అమ్మాయికి చెప్పుకునేంత వరకు నీకు హక్కు ఉంది. కానీ ఆ అమ్మాయి ఉద్దేశం మీదే ఉంటే గనక కాదనే హక్కు నీకు లేదు. నీకు ఇష్టం లేకపోతే వాళ్ళ పెళ్ళికి వెళ్ళకు, నీకు ఇష్టం లేకపోతే అమ్మాయిని ఇంటికి రానివ్వన్నాను. ఇతను చేసిన పనులేంటి? ఇది నా ఆస్తిలో నీకు హక్కు లేదు అని పత్రాల మీద కూడా నువ్వు సైన్ పెట్టించుకున్నావు ఆ అమ్మాయి చేత. పెట్టించుకున్న తర్వాత కూడా అంటే ఆ అమ్మాయి ఎంతగా అతన్ని ఇష్టపడుతుందో నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నిన్ను వదులుకుంటానికి సిద్ధపడింది, నీ ఆస్తిని వదులుకుంటానికి సిద్ధపడింది, నీ ఇంటిని వదులుకుంటానికి సిద్ధపడింది. ఇంకేంటి నీకు వచ్చిన నీ బాధ ఏంటి? ఇన్ని వదులుకుంటుంది అతని కోసము అంటే అతని ఇష్టమనే కదా. కానీ పిల్లల మీద తల్లిదండ్రులకి హక్కు ఉండాలా వద్దా అనేదానికి ఖలీల్ జిబ్రాన్ అని ఒక పెద్ద కవి ఉన్నాడు. పిల్లలు నీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, కానీ నీ వాళ్ళు కాదు. ఈ జ్ఞానం గనక నేర్చుకుంటే ఇన్ని అనర్థాలు జరగవు. అంటే నీ నుంచి వచ్చారు, నువ్వు కన్నావు, కానీ జీవితం అంతా నీ వాళ్ళే అనుకోవటం తప్పు. అంటే ఇప్పుడు చూడండి, మనిషి మాత్రమే ఇంతలా కోరుకుంటాడు, మానవ జన్మ మాత్రమే కోరుకుంటుంది ఇట్లా ఎక్కువ కాలం వాళ్ళకి ఆసరా ఇవ్వడం, ఎక్కువ కాలం ఆధారపడి ఉంచుకోవటం, డిపెండెన్సీ నీ మీద వాళ్ళకి, వాళ్ళ మీద నీకు. వేరే వేరే ఎవరికి మనిషి కూడా జంతువే కదా. ఏ జీవజాలమైనా ఇంత ఆధారపడుతుందా? ఒక వయసు పెట్టుకుంటుంది, దాని తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళది, వీళ్ళ జీవితం వీళ్ళది. నువ్వు ఎక్కువ ఆధారపడేటట్లు చేసుకుని, నువ్వు ఎక్కువ సౌకర్యాలు ఇచ్చాను అని అనుకుని, ఎక్కువ చేసి, నీ ఆజమాయిషీ కోసం, నీ ఆధిపత్యం కోసం, ఒక నీకు పుట్టిన వాళ్ళే కావచ్చు, ఇదేం బానిసత్వం కాదు, నీకు అసలు ఆ హక్కు లేదు. తల్లిదండ్రులు కూడా కానీ ఇలాంటి మాటలను యాక్సెప్టెన్సీ చేయడం చాలా కష్టం కదా, చాలా కష్టం. కానీ ఇది వాస్తవం, వాస్తవాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. కానీ మీరు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. కానీ అసలు మీకు ఇష్టం లేకపోతే మీరు వాళ్ళ మొహం చూడను అని అనుకోండి. మీరు ఎవరు కాదనరు, ఏ కోర్టు చెప్పదు. నీ కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే కూడా నువ్వు నీ ఇంట్లోనే ఉంచుకోవాలని ఏ కోర్టు చెప్పదు, కానీ చంపమని కూడా చెప్పదుగా. ఇక్కడ మన అభ్యంతరం ఏంటి? చంపాడు కాబట్టి మనం ఇంత అభ్యంతరం చేస్తున్నాం. ఇంత నీకు మంచి అనుకున్నది రెండో వాళ్ళకి చెడు అయినప్పుడు, రెండో వాళ్ళ చెడుకి నువ్వు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఏంటి వాళ్ళ అయ్యో నేను ఇలా చెయ్యొద్దు, నేను నా అభిప్రాయాన్ని మార్చుకోవాలి అనే ఒక మానవత్వం వైపు నడవాలి కదా. ఇది మానవత్వం అనిపిచుకుంటదా? ఇప్పుడు నేను మాట్లాడుతుంది మానవత్వం. మానవత్వం కరెక్ట్ కాదని ఎవరన్నా చెప్పగలరా? బహిరంగంగా చెప్పండి. ఒక ప్రాణం తీసే హక్కు ఉంటదా ఎవరికన్నా? లేదు కదా. నేను మాట్లాడేది అదే. నీకు ఒక ప్రాణం తీసే హక్కు లేదు. నువ్వు ఆ ప్రాణం నువ్వే పోసినా సరే నీకు ఆ హక్కు లేదు. నీకున్న హక్కు ఏంటి అంటే నీ బాధ్యత ప్రకారం నువ్వు ఉన్న తర్వాత నీకు నచ్చి నీకు వాళ్ళకి నచ్చితే కలిసి ఉంటారు, లేదు అనుకుంటే వాళ్ళ దావ వాళ్ళది, నీ దావ నీది. కానీ దీన్ని సమాజం చాలా వరకు తీసుకోవట్లేదు. తీసుకోకపోవడం వల్ల జరుగుతున్న ఈ అనర్థాలు అనర్థాలు ఇది తీసుకునేటట్లుగా చెయ్యాలండి. తీసుకునేటట్లుగా చెయ్యాలంటే ఎవరు చెయ్యాలి? ఇప్పుడు సినిమాలు చూడండి మీరు. ఈ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునేటట్లుగా ప్రోత్సహించేటట్లే సినిమాలు ఉంటున్నాయి. వాస్తవ జీవితంలో జరిగేదేది సినిమాల్లో ఉండట్లా, సినిమాల్లో జరిగేదేది వాస్తవ జీవితంలో ఉండట్లేదు. మరి ఇప్పుడు ఇంత విరుద్ధ అంశాలు ఉన్న తర్వాత పిల్లల్ని మీరు తల్లిదండ్రులు చెప్పిన మాటే వినండి అని ఎవరన్నా చెప్పగలుగుతారా? అది వస్తున్న పాప. అందుకే చాలా దీంట్లో కేంద్రీకృతమై ఉన్నాయి. ఒక్క చోట కాదు ఇది. ఇప్పుడు చాలా నెట్వర్క్ ఎక్కువైపోయింది, చాలా టెక్నాలజీ మనుషుల జీవితాల్లోకి చొచ్చుకొచ్చేసింది. ఇంత చొచ్చుకొచ్చేసిన మానవ జీవితాల్లో మనం ఏమంటాము? టెక్నాలజీ కావాలంటాం. కానీ దానివల్ల వచ్చే టెక్నాలజీ వల్ల ఏంటి అనొచ్చు? ఈ పెళ్ళిళ్ళకి టెక్నాలజీకి సంబంధం ఏంటి అనొచ్చు? అన్నిటి కేంద్రీకృతమై ఉన్నాయి. ఇప్పుడు లింక్ సిస్టమ్ అన్నిటికీ ఉంది. ఉన్న తర్వాత మీరు మార్చుకోకుండా ఇప్పుడు నీకు ఈ కులం ఇలానే ఉండాలి, ఈ మతం ఇలానే ఉండాలి అన్నప్పుడు మనం ఒక ఆదిమ సమాజంలో బతుకుతాం. ఈ టెక్నాలజీ ఇవన్నీ వద్దు మనకి. కానీ ఈ టెక్నాలజీ ఇవన్నీ కావాలి, మనకు అన్నీ కావాలి, మన కులాలు మనకే కావాలి, మన రకాలు కావాలి, మన హోదాలు మనకే కావాలి. దీని నుంచి ఈ జాడ్యంలో నుంచి బయటకు వస్తాయి. రావాలని ఎవరైనా తీసుకొచ్చే ప్రయత్నం మీలాంటి వాళ్ళు ఒకవేళ మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా దాన్ని పని పాట లేని వాళ్ళ కింద జమగట్టే ప్రయత్నంలో జరుగుతుంది కావచ్చు. ఇప్పుడు ఒకప్పుడు వీరేశలింగంను కూడా కొట్టారు, రాజా రామ్మోహన్ నాయుడుని కొట్టారు. ఎందుకు? ఇప్పుడు ఇలా చెప్పిన వాళ్లే కదా, ఆ వేళ వ్యతిరేకించిన వాళ్లే కదా. ఈవేళ సతీసహగమనం చేస్తా అంటే ఏ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు చెప్పండి? బాల్య వివాహం చేస్తామంటే ఏ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. ఆ వేళ ఒప్పుకోలే, మరి ఈవేళ ఒప్పుకుంటున్నారు కదా. కాలం గొప్పతనం అదే. కాలం అన్నిటిని మారుస్తుంది, వీళ్ళని కూడా మారుస్తుంది. నాకైతే నమ్మకం ఉంది. కానీ మారే వరకు పోకుండా ఉండాలి. కానీ పోతున్నాయి, కొంతమంది సమిధులు అవుతున్నారు, బలవుతున్నారు, కొంతమంది తప్పదు. ఈ పరిణామ క్రమంలో జరుగుతున్నాయి. కానీ దీన్ని అడ్డుకట్ట వేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి. ప్రభుత్వాలు మీరు ఒక అండదండ ఇవ్వండి. ఇలా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి మేము అండగా ఉంటాము ప్రభుత్వాల తరఫున. ఈ ప్రభుత్వమే వాళ్ళకి ఒక కుటుంబం అవుతుంది. మీ నుంచి మేము రక్షణ కల్పిస్తామని ఒక భరోసా కనుక ప్రభుత్వం నుంచి వచ్చిందనుకోండి, అప్పుడు వీళ్ళు ఇలాంటి పనులు చేయడానికి కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు చూడండి, మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతిరావుతో పాటు A2, A3, A4, A5 ఉన్నారు. వాళ్ళు బలాదూరు తిరుగుతూనే ఉన్నారు సమాజంలో. ఇప్పుడు ఈ వెంకటేశంకి ఏమనిపిస్తుంది? ఆడు పిచ్చోడు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు, నేనైతే ఆత్మహత్య చేసుకునేవాడిని చేసుకోను, నా దగ్గర ఉన్న డబ్బులతోటి నేను బయటపడతాను అనుకునే చేశాడు ఈ వెంకటేశం. వేరే ఏమి లేదు ఇక్కడ. వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు కదా, నేను కూడా బయటే తిరుగుతాను అనుకున్నాడు. ఇప్పుడు ఈ సఫారీ తీసుకుని చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? వాళ్ళకి సమాజంలో ఉన్న స్థాయి ఏంటి? అక్కడ మీకు విషయం తెలుసా? ఆయన ఆదుకుంటానని ఆదుకోలేదు, ఆయన చచ్చిపోయిండు. పోనీ A2కి వీళ్ళకి ఎవరికి ఏం రాసిపోలేదు. ఇక్కడ ఏమైంది? ఉండాల్సిన ఆస్తి అక్కడ ఉంది. వీళ్ళు అప్పులు చేసుకొని ప్లాట్లు అమ్ముకొని కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. అంతే జరిగేది. అదే చివరికి. ఇప్పుడు నీకు ఒక కక్ష 100 పరిణామాలు అక్కడ ఏమీ జరగలేదు. సో ఇక తల్లిదండ్రులు గమనించాలి ఈ విషయాన్ని. ఇలాగే చేసుకుంటూ పోతే దీనికి అంత ఫ్యామిలీ ఏదైతే పరువు అనుకుంటున్నావో, ఎవడైతే నచ్చని అల్లుడు అయితే అనుకున్నావు, నువ్వు అల్లుడుగా స్వీకరించకపోయినా ఈరోజు మీడియా మాత్రం కోడై కూసింది. అల్లుని చంపిన మామ, అల్లుని చంపిన మామ అనేసి నువ్వు ఏదైతే దూరంగా ఉండాలనుకున్నావో అదే నీ మెడకు చుట్టుకుంది. అంతే. ఏముంది? కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. ఏం చేసింది? ఒక్క వ్యక్తిని తప్పించి ఎవరు ఆనందంగా ఉన్నారు? సో ఈ విఘ్నత వాళ్ళకు కూడా రావాలి. అంతే, విఘ్నత వస్తుంది. కానీ మొదటగా మేల్కోవాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం మేల్కోవాలి. ఇంకొకసారి ఏదైనా ఒక అమ్మాయి వచ్చి నాకు రక్షణ కావాలి అని పోలీస్ స్టేషన్‌కి వస్తే ఆ కుటుంబంలో గనక ఇలాంటిది ఏదైనా జరిగితే ఆ స్టేషన్‌లో ఉన్న వాళ్ళందర్నీ బాధ్యులు చేయాలి ఈ హత్యకి. థాంక్యూ సో మచ్ మేడం. నిజంగా సంఘటన చాలా విషాదకరమైంది. కాకపోతే చాలా ఇందులో తీసుకోవాలంటే మంచి అంశాలు చాలా ఉన్నాయి. దీన్ని వక్రీకరించకుండా ఉండాలంటే కొంచెం మనసు పెట్టి ఆలోచించి మైండ్ పెట్టి, అంటే పీత బుర్రలకైతే కొన్ని చెప్పలేము కానీ కొంత బుర్ర పెట్టి ఆలోచిస్తే మాత్రం ఇట్లాంటివి మెల్లగా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.